హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వీ శ్రీనిలు వ్లాగ్స్. నేను మీ నిల్మని. ఈరోజు వీడియోలో రెండు రకాల బేకరీ స్టైల్ కేక్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. ఈ కేక్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. స్పెషల్లీ ఇంట్లో బీటర్ కానీ అవెన్ లేనప్పుడు చాలా చాలా ఈజీగా ఇలా మనం బేకరీ స్టైల్లో కేక్ని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ బేసిక్ కేక్ రెసిపీ కనుక మీకు తెలిస్తే బర్త్డే కేక్ చేసుకోవచ్చు, క్రిస్మస్ కేక్ చేసుకోవచ్చు, న్యూ ఇయర్ కేక్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్తో ఎన్నో రకాల కేక్ రెసిపీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన ఫస్ట్ కేక్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ రెసిపీ. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ సింపుల్ చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర వెనిగర్ లేకపోతే వీటికి బదులుగా మీరు 2 గుడ్లను బాగా కలిపైనా తీసుకోవచ్చు, లేదా 1 కప్పు పెరుగునైనా తీసుకోవచ్చు, లేదా వెనిగర్ తీసుకున్న ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసమైనా తీసుకోవచ్చు అండి. ఇలా మనం పాలలో వెనిగర్ వేసి 5 నిమిషాలు పక్కన పెడితే పాలనేవి పెరుగు పెరుగులా రెడీ అవుతాయి. ఇప్పుడు కేక్ బ్యాటర్ కలపడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ని, అంటే ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు దాకా పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన పాలను 1/2 కప్పు దాకా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలపండి. 5 నిమిషాలు పక్కన పెడితే చక్కెర అనేది బాగా కరిగిపోతుంది. మొత్తానికి చక్కెర అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాతే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇలా జాలి గిన్నెను పెట్టి 1 కప్పు మైదాపిండిని వేసుకొని ముందుగా జల్లించుకోవాలి. ఇలా మైదాపిండి అంతా జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్ని తీసుకుంటున్నానండి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో చాక్లెట్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు, సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. ఇలా ఒకసారి బాగా జల్లించాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఎనెలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఎనెలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు, వెనిగర్ని కూడా వేసుకొని విస్కర్తో ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర స్పాచులా లేకపోయినా, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయడం రాకపోయినా, విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఇలా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలుపుకోకూడదండి, ఇలా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు కేక్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. ఇలా కలిపాక ఇప్పుడు కేక్ ప్యాన్ని తీసుకుందాం. నా దగ్గర కేక్ ప్యాన్ లేదండి, అందుకనే నేను ఇంట్లో ఫ్లాట్గా ఉండే అల్యూమినియం గిన్నెని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మొత్తం ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా రాసుకున్నాక మధ్యలో బటర్ పేపర్ని పెట్టుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక దీనిపైన పొడి పిండిని చల్లి డస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ పేపర్ని పెట్టుకుంటున్నాను. ఇలా సెంటర్లో బటర్ పేపర్ని పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అంతా వేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ని అంతా వేసుకున్నాక ఈ ప్యాన్ని 3 సార్లు ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ రిమూవ్ అయిపోతాయి. ఈ కేక్ ప్యాన్ని రెడీ చేశాక ఇప్పుడు కేక్ బేక్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక స్టాండ్ని పెట్టి కవర్ చేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ప్రీ హీట్ చేసుకోవాలి. 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన కేక్ ప్యాన్ని పెట్టి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 30 నుంచి 35 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 30 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడు కేక్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి. టూత్ పిన్తో కానీ నైఫ్తో కానీ ఒకసారి గుచ్చి ఇలా మనం కేక్ని చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ తడి ఏమీ రాలేదండి, క్లీన్గా వచ్చింది. ఇప్పుడు కేక్ని స్లోగా బయటికి తీసి కేక్ అనేది పూర్తిగా చల్లారాక డీమోల్డ్ చేసుకుందాం. కేక్ చల్లారాక కూడా లోపలికి పోకుండా, అలాగే గట్టిగా అవ్వకుండా, చల్లారాక కూడా స్పాంజ్గా సాఫ్ట్గా అలాగే ఉండాలి అంటే ఇది చల్లారేంత వరకు ఇలా ఏదైనా కాటన్ క్లాత్ని పెట్టాలి. దీని వలన కేక్ అనేది హార్డ్గా అవ్వకుండా, చల్లారాక కేక్ అనేది లోపలికి పోకుండా ఉంటుందండి. కేక్ చల్లారేలోపు కేక్పై అప్లై చేయడానికి సింపుల్గా చేసే చాక్లెట్ ఫ్రోస్టింగ్ని తయారు చేసుకుందామండి. దానికోసం ఒక ప్యాన్ని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా కోకో పౌడర్ని వేసుకోవాలి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఏదైనా క్యాడ్బెరీ చాక్లెట్ అయినా, మిల్క్ చాక్లెట్ అయినా బాగా గ్రేట్ చేసి తీసుకోవచ్చు. ఇందులోనే
పావు కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి, షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్నాక బాగా కలపండి. పిండి ముద్దలు లేకుండా ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కలుపుతూ ప్రిపేర్ చేసుకుందాం. అలాగే మంటను హై ఫ్లేమ్లోనూ మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కొద్దిగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక చాక్లెట్ని వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ను కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, 1-3 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయ్యాక స్టవ్ బంద్ చేసేసి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారాక నేను ఇంట్లో ఉండే ఒక కవర్లో వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే పాల ప్యాకెట్లో వేసుకొని అన్నా చేసుకోవచ్చండి. ఇప్పుడు కేక్ని చూద్దాం. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని కొద్దిగా ఇలా నైఫ్తో లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ని పెట్టి ఇలా డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా కేక్ని డిమోల్డ్ చేసుకున్నాక పైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేయాలి. చూడండి, మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది, స్పాంజ్గా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన కేక్ని మనం చాక్లెట్ సిరప్తో కానీ లేదా షుగర్ సిరప్తో తీసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ షుగర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని కరిగించుకున్నానండి. ఇలా కరిగించుకున్న ఈ షుగర్ వాటర్ని ఈ కేక్ పైన అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకు ఈ కేక్ అనేది కూల్ కేక్ లాగుంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసిన చాక్లెట్ ఫ్రోస్టింగ్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే అండి, మీకు ఇష్టం ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కేక్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుందండి. అలాగే ఇంకొంచెం నీట్గా కనిపించడానికి నేను ఇక్కడ ఇలా స్పూన్తో సర్కిల్లా కూడా పెట్టుకుంటున్నానండి. కొద్దిసేపు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం దగ్గర పడుతుందండి. ఆ తర్వాత ఇలా మనకు నచ్చిన డిజైన్నే పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేస్తున్నాను. ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ చాక్లెట్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన సెకండ్ కేక్ రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ రెసిపీ. బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 100 గ్రామ్స్ బటర్ని తీసుకోండి. బటర్ అనేది కంపల్సరిగా రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఒకవేళ మీరు బటర్ని కనుక ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే దాన్ని బయటికి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత బటర్ని బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు బటర్ని విస్కర్తో కానీ లేదంటే ఇలా బీటర్తో కానీ కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా చక్కగా విస్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు దాకా షుగర్ పౌడర్ని తీసుకోండి. ఈ షుగర్ పౌడర్ని కూడా కొద్ది కొద్దిగా 2-3 సార్లు వేసుకుంటూ విస్క్ చేసుకోండి. ఈ షుగర్ అంతా బటర్లోకి బాగా మిక్స్ అయిపోయి క్రీమీ టెక్చర్ రావాలన్నమాట. సో అంతవరకు బాగా బీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 2 కోడిగుడ్లను తీసుకోండి. ఈ ఎగ్స్ నుంచి ఎగ్ వైట్ అలాగే యెల్లోని సపరేట్ చేసుకోండి. వెల్లోని ఇలా విస్క్ చేసుకున్న బటర్లోకి యాడ్ చేసుకోండి. అలాగే వైట్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ వేసాక ఎల్లో అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు బటర్ని బాగా బీట్ చేసుకోండి. ఇలా బటర్ని అంతా బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా సపరేట్ చేసి తీసుకున్న ఎగ్ వైట్ని కూడా బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా ఎగ్ వైట్ని కూడా 1-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ని కూడా యాడ్ చేసుకున్నాక మరోసారి బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బాగా విస్క్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. మీ దగ్గర ఎనిలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ని అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే 3-4 టేబుల్ స్పూన్ల దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా బీట్ చేసుకోండి.
ఫస్ట్ ఇలా వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందామండి. ఈ బీట్ చేసుకున్న బటర్లోకి ఒక జల్లెడను పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు దాకా మైదా పిండి, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా, చిటికేడు, సాల్ట్ వేసుకొని వీటిని అన్నిటినీ బాగా చల్లించుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒకసారి బీటర్తో బాగా విస్క్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ బీటర్ లేకపోతే మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా మిక్సీలో చేసుకోవచ్చండి. ఫైనల్గా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందన్నమాట. కేక్ బ్యాటర్ తయారు చేసిన బౌల్ని మీరు రివర్స్లో బోర్లించినా కూడా అందులో ఉండే కేక్ బ్యాటర్ బయటికి రాదు. ఈ కన్సిస్టెన్సీలో కేక్ బ్యాటర్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే ఒక కళాయిని కానీ లేదంటే కుక్కర్ గిన్నెని కానీ పెట్టుకోవాలి. అందులో అడుగున సాల్ట్ కానీ స్టాండ్ని కానీ వేయండి. మిడిల్లో ఒక స్టాండ్ని పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రీ హెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ థిన్ని అరేంజ్ చేసుకోవాలండి. నా దగ్గర కేక్ థిన్ లేదు, అందుకనే నేను ఇంట్లో ఉన్న అల్యూమినియం గిన్నెని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెకి అడుగు బాగాన అలాగే సైడ్కి కూడా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా గిన్నెంతా ఆయిల్ అప్లై చేసుకున్నాక నేను ఇక్కడ బటర్ పేపర్ని పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఈ బటర్ పేపర్ ప్లేస్లో పిండినైనా అప్లై చేసుకోవచ్చండి. గోధుమ పిండి కానీ మైదా పిండిని కానీ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ పెట్టుకున్నాక మరోసారి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ట్యాప్ చేయాలండి. 2-3 సార్లు ట్యాప్ చేయడం వల్ల మనకు ఈ కేక్లో ఉండే ఎయిర్ గ్యాప్స్ లాంటివి పోతాయి. ఇప్పుడు ఈ కేక్ గిన్నెని మనం ఫ్రీ హెడ్ చేసుకుంటున్న గిన్నెలోకి సెంటర్లోకి ఈ కేక్ గిన్నెని పెట్టేసి మూత పెట్టి 35 నుంచి 40 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. మూతకి ఎక్కడైనా హోల్ ఉన్నా దాన్ని కూడా కవర్ చేసుకొని బేక్ చేసుకోవాలండి. 40 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒక టూత్ పిన్ కానీ నైఫ్ని కానీ తీసుకొని ఇలా గుచ్చి చూశామంటే తడి ఏమీ తగలకపోతే కేక్ బాగా కుక్ అయినట్టు. ఒకవేళ తడి తగిలితే మరికొద్దిసేపు కుక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ తడి ఏమీ తగలలేదండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఈ కేక్ గిన్నెని వెంటనే బయటికి తీసేసేయాలి. కేక్ కూడా చాలా స్పాంజ్గా వచ్చింది. అలాగే ఈ కేక్ చల్లారేలోపు పైన ఆరిపోకుండా ఉండడానికి ఇలా క్లాత్ వేసి చల్లారేంత వరకు ప్రక్కన పెట్టండి. కేక్ చల్లారేలోపు కేక్ పై అప్లై చేయడానికి సింపుల్గా చేసే చాక్లెట్ క్రాస్టింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ని తీసుకొని ఇందులోకి 1/2 కప్ చాక్లెట్ పౌడర్ని తీసుకోండి. మీ దగ్గర చాక్లెట్ పౌడర్ లేకపోతే క్యాడ్బెరీ చాక్లెట్ అయినా మిల్క్ చాక్లెట్ అయినా బాగా గ్రేట్ చేసి తీసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్ కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలపండి. పిండి ముద్దలు లేకుండా ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కలుపుతూ ప్రిపేర్ చేసుకుందాం. అలాగే మంటను హై ఫ్లేమ్లోనూ మీడియం ఫ్లేమ్లోనూ పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోనే 2 చాక్లెట్ పీసెస్ను అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ దగ్గరే ఉండి లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది రెడీ అవ్వడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదండి. 2-3 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కేక్ని చూద్దాం. కేక్ ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని కొద్దిగా క్రేప్ చేసి బోర్లిస్తే కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. ఆ తర్వాత ఇలా ప్లెయిన్గానే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోనైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ ఫ్రోస్టింగ్ని నేను ఇక్కడ ఇలా స్పూన్తోనే అప్లై చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఏదైనా కవర్లో వేసుకోనన్నా దానికి హోల్ చేసైనా అప్లై చేసుకోవచ్చండి. ఇంకొంచెం నీట్గా కనిపించడం కోసం నేను ఇక్కడ బ్రష్తో అప్లై చేసుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ని మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు స్టోర్ ఉంటుందండి. ఈ కేక్ ఇంకొంచెం నీట్గా కనిపించడం కోసం నేను ఇక్కడ కలర్ సోంపును అప్లై చేసుకుంటున్నానండి. ఇవి ఆప్షనల్ అండి, కంపల్సరీ అని కాదు. ఇప్పుడు ఈ కేక్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ వెనిలా స్పాంజ్ కేక్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెండు రకాల బేసిక్ కేక్ రెసిపీస్ రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ కేక్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. క్రిస్మస్కి అలాగే న్యూ ఇయర్కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.